హాయ్ దిస్ ఈస్ శ్రీధర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద ఎల్లో కలర్లో కనిపిస్తున్నాను యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ శ్రీధర్ జువాలజీ అనే యూఆర్ఎల్ టైప్ చేసి కూడా నా ఛానల్ను ఓపెన్ చేయవచ్చు నేను మీ శ్రీధర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని ఈరోజు నేను ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని జంతుశాస్త్రం మొదటి సంవత్సరం యొక్క బ్లూ ప్రింట్ను తయారు చేయడం జరిగింది దాని గురించి వివరించడం జరుగుతుంది ముఖ్యంగా మన తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ రావడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ ఎత్ అక్టోబర్ వరకు మనకు ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి దానిలో భాగంగా మనకు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ రోజు జువాలజీ మొదటి సంవత్సరంకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంది ముఖ్యంగా మన తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వ్రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రిపరేషన్కు సాయం సమయం అనేటువంటి చాలా తక్కువ సమయం అనేటువంటిది ఉంది మన జువాలజీ విషయానికి వస్తే కేవలం త్రీ వీక్స్ మాత్రమే ఉంది దీనివల్ల మీరంతా కూడా కొంత ఆందోళన చెందుతూ ఉండవచ్చు కానీ మనము చాప్టర్ వెయిటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఆ వెయిటేజ్ ప్రకారం చదివినట్లయితే మన ఆందోళన అనేటువంటిది కొంత దూరం కావడానికి అవకాశం ఉంది మనం మీరు కనుక వెయిటేజ్ ప్రకారం కనుక చదివితే తక్కువ సమయంలో మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మరి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వాళ్ళ సైట్లో మనకు ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంచడం జరిగింది ఆ మోడల్ క్వశ్చన్ పేపర్లో మనకు టూ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ ఎయిట్ మార్క్స్ కానీ ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్న వస్తున్నాయి అనేటువంటిది ఒకసారి మనం వెయిటేజ్ చూసుకొని చదివితే మనకు స్కోర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మరి ఈ బ్లూ ప్రింట్ అనేటువంటిది కేవలం మనకు ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అంటే ఐపీఈ ట్వంటీ 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 వన్ అంటే ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కాలేదు కాబట్టి మార్చిలో పోస్పోన్ అయినాయి వాళ్ళకు మాత్రమే సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఉంది దానిలో భాగంగా చాయిస్ కూడా ఎక్కువగా ఇచ్చి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది బోర్డు వాళ్ళు కేవలం ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే పరిమితమైనటువంటి బ్లూ ప్రింట్ ఇది మళ్ళీ మిగిలినటువంటి అంతకుముందు బ్యాచ్లు కానీ తర్వాత వచ్చే బ్యాచ్లకు కానీ ఈ బ్లూ ప్రింట్ అనేటువంటిది వర్తించేది కేవలం ఇప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఓకేనా మనం మొదట ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ను మనం చూడాల్సి వస్తుంది మళ్ళీ మోడల్ క్వశ్చన్ పేపర్ను మనం ఒక్కసారి చూస్తే మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థమవుతుంది చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇక్కడ చూడండి మాదిరి ప్రశ్నపత్రం కేవలం ట్వంటీ 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 వన్కు మాత్రమే పరిమితమైంది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్ త్రీ అవర్స్ టైం ఉంది దీంట్లో మొత్తం మనకు సెక్షన్లు ఎన్ని ఉంటాయంటే మూడు సెక్షన్లు ఉండడం జరుగుతుంది మూడు సెక్షన్లు ఉంటాయి చూడండి దీంట్లో ఇక్కడ వచ్చేసి మనకు సెక్షన్ ఏ కనిపిస్తూ ఉంది ఇది టూ మార్క్స్ సంబంధించినటువంటి సెక్షన్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేస్తే మనకు సెక్షన్ బి కనిపిస్తూ ఉంది ఇది ఫోర్ మార్క్స్ సంబంధించినటువంటి సెక్షన్ ఆ తర్వాత కొద్దిగా పైకి వెళ్తే మనకి ఇక్కడ సెక్షన్ సి కూడా కనిపిస్తూ ఉంది ఇది ఎయిట్ మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే మొత్తం మనకు మూడు సెక్షన్లు అనేటువంటివి ఉన్నాయి ఏబిసి ఏలో మనకు టూ మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉన్నాయి చూడండి మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే మనకు టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి టూ మార్క్స్ టోటల్గా ట్వంటీ మార్క్స్ ఇక్కడ ఎటువంటి చాయిస్ అనేటువంటిది ఉండదు టూ మార్క్స్లో మాత్రం నో చాయిస్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్కి టెన్ మనం రాయాల్సిందే రైట్ ఇక సెక్షన్ బి దగ్గరకు వస్తాం మనం చూడండి సెక్షన్ బి ఓకేనా ఈ సెక్షన్ బిలో చూడండి మనకు అసలు రాయాల్సిన ఎన్ని అంటే సిక్స్ రాయాలి ఒక్కొక్క దానికి ఫోర్ మార్క్స్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మనకు సెక్షన్ బిలో ఆరు రాయాలి మనకు ఒకసారి ఆ ఛాయిస్ కింద చూసుకుంటే మనకి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే చూడండి ఇక్కడ సంఖ్య కనిపిస్తూ ఉంది మనకు ఇక్కడ పదకొండో క్వశ్చన్ నుంచి ఇరవై రెండో క్వశ్చన్ వరకు మొత్తం ఎన్ని క్వశ్చన్లు అయితే మనకు టువెల్వ్ క్వశ్చన్స్ అయితే అంటే పన్నెండు క్వశ్చన్లు ఇచ్చిండ్రు అందులో మనం ఎన్ని రాయాలంటున్నాడు కేవలం ఆరు మాత్రమే రాయమంటున్నాడు కదా ఆరు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వమంటున్నాడు అంటే మనం రాయాల్సిందారు తను ఇచ్చింది పన్నెండు అంటే దాదాపు మనం రాయాల్సినటువంటి సంఖ్యతో పాటు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేటువంటి డబల్ ఉండడం జరిగింది కాబట్టి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ అనేటువంటిది ఉంది ఈ బిట్లో టూ మార్క్స్కి అయితే చాయిస్ అయితే లేదు టెన్కు టెన్ రాయాల్సిందే మనకు ఫోర్ మార్క్స్కి వచ్చేసరికి ఆరు క్వశ్చన్లు రాయాలి కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లు ఏంటంటే ఉన్నాయంటే ట్వెల్వ్ అనేటువంటి ఉన్నాయి సేమ్ అదేవిధంగా మనము సెక్షన్ సి దగ్గరకు వద్దాం చూడండి సెక్షన్ సిలో మనకు వచ్చేసి ఎయిట్ మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్ని రాయాలి రెండు రాయాలి టూ ఎయిట్ జే సిక్స్టీన్ మళ్ళీ రెండు రాయాలి మనము కానీ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ల సంఖ్య చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఇచ్చిండు నాలుగు క్వశ్చన్లు ఇచ్చిండు అంటే ఇక్కడ కూడా ఎంత ఛాయిస్ వచ్చేసింది అంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ అనేటువంటిది వచ్చింది అంటే బీసీ ఈ రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ ఉన్నాయి ఏ మాత్రం ఎటువంటి చాయిస్ లేదు కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మళ్ళీ దీంట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ను మనము చాప్టర్స్ వారీగా ఒకసారి చూసుకుంటే మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి టూ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ ఎయిట్ మార్క్స్ కానీ మళ్ళీ దాని యొక్క వెయిటేజ్ ఎంత అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం ఇక్కడ చూపించడం జరిగించండి అసలు మనకు ఎన్ని యూనిట్లు ఉన్నాయి అనేటువంటిది మనం చూసుకుంటే యాక్చువల్గా మనకు సిలబస్ లోపల జనరల్గా బుక్ లోపల మొత్తం ఎన్ని యూనిట్లు ఉంటాయి అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ జనరల్గా ఫస్ట్ ఇయర్ జంతు శాస్త్రంలో ఎయిట్ లెసన్స్ ఉంటాయి అందులో ఎయిట్ లెసన్లలో మనకు అంటే మీకు వచ్చేసి కేవలం సెవెంటీ పర్సెంట్ సిలబస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు చాప్టర్లే డిలీట్ అయిపోయినాయి అంటే మనకు ఫిఫ్త్ చాప్టరు ఆ తర్వాత సెవెంత్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి గమనం ప్రత్యుత్పత్తి సెవెంత్ వచ్చేసి పెరి ప్లానెట్ అమెరికాన ఇవి డిలీటెడ్ అయిపోయినాయి అంటే ఇవి రెండు డిలీట్ అయితే మనకు ఉన్నటువంటి యూనిట్స్ ఎన్ని అంటే ఎయిట్లో టూ తీసేసాడు కాబట్టి సిక్స్ యూనిట్స్ అనేటువంటివి ఉన్నాయి మనకు మొత్తం మనకు యూనిట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే సిక్స్ యూనిట్స్ ఉన్నాయి ఆ సిక్స్ యూనిట్స్లో మనకు వన్ టూ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది కదా మళ్ళీ సిక్స్ ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది ఎయిట్ ఉంది కేవలం ఈ మాత్రమని ఒక్కసారి మనం వెయిటేజ్ అనేటువంటిది చూసుకుంటే ఇక్కడ మనకు వెయిటేజ్ ఉంది చూడు ఈ బాక్స్ ఏదైతే ఉందో టోటల్ మార్క్స్ అని అంటున్నాం కదా ఇది మనకు వెయిటేజ్ చాప్టర్ వైజ్గా ఫస్ట్ చాప్టర్లో మనకు టువెల్వ్ మార్క్స్ ఉంది వెయిటేజ్ అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి మనకు ట్వెల్వ్ మార్క్స్ కనిపిస్తాయి ఆ ట్వెల్వ్ మార్క్స్ ఎట్లా వస్తాయని చెప్తున్నాం చూడండి టూ మార్క్స్ క్వశ్చన్లు వచ్చేసి మనకి ఎన్ని వస్తాయి టూ వస్తాయి టూ మార్క్స్ క్వశ్చన్లు వచ్చేసి మనకి ఎన్ని వస్తున్నాయి టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఎన్ని మార్కులు ఫోర్ మార్క్స్ మళ్ళీ అదే ఫోర్ మార్క్స్ కూడా ఎన్ని వస్తున్నాయట టూ వస్తున్నాయి అంటే ఎన్ని మార్కులు ఎయిట్ మార్క్స్ మొత్తం మనకి ఎన్ని మార్క్స్ అంటే ట్వెల్వ్ మార్క్స్ అనేటువంటి రావడం జరుగుతుంది సేమ్ మళ్ళీ సెకండ్ జంతుదేహ నిర్మాణము అనేటువంటిది ఉంది ఏం చూడండి ఇరవై మార్కుల వెయిటేజ్ ఉంది మళ్ళీ ఇరవై మార్కులు ఏ విధంగా అడుగుతున్నాడు అంటే రెండేమో టూ మార్క్స్ అడుగుతున్నాడు రెండు ఫోర్ మార్క్స్ అడుగుతున్నాడు ఒక్కటి వచ్చేసి ఎయిట్ మార్క్స్ అడుగుతున్నాడు ఓకేనా అంటే టోటల్గా ఇక్కడ ఫోర్ మార్క్స్ ఆ తర్వాత ఇక్కడ ఎయిట్ మార్క్స్ మళ్ళీ ఇక్కడ ఎయిట్ మార్క్స్ మొత్తం కలిపితే మనకి ఎన్ని మార్కులు అవుతాయంటే అంటే ఇరవై మార్కులు అవుతాయి అంటే మొదటి చాప్టర్కు ట్వెల్వ్ మార్క్స్ అడుగుతుంటే సెకండ్ చాప్టర్కు ట్వంటీ మార్క్స్ అడుగుతున్నాడు సేమ్ అదేవిధంగా మనకు థర్డ్ చాప్టర్ చూసినట్లయితే దాని వెయిటేజ్ చూడండి సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి మనకు థర్డ్ చాప్టర్ నుంచి ఆ సిక్స్టీన్ మార్క్స్ కూడా ఎలా అడుగుతాడు చూడండి టూ మార్క్స్ టూ అడుగుతాడు ఆ తర్వాత ఫోర్ మార్క్స్ ఒకటి మాత్రమే అడుగుతాడు ఎయిట్ మార్క్స్ వన్ మాత్రమే అడుగుతున్నాడు ఒకటి మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మార్క్స్ అనేది నేను బ్రాకెట్లో ఇచ్చిన చూడండి ఫోర్ మార్క్స్ వస్తాయి ఇక్కడ ఫోర్ మార్క్స్ వస్తాయి ఇక్కడ ఎయిట్ మార్క్స్ వస్తాయి వాటిని మొత్తం ప్లేస్ చేస్తే మనకి ఎన్ని వస్తున్నాయి సిక్స్టీన్ మార్క్స్ వస్తున్నాయి అదేవిధంగా జంతువైవిధ్యం టూ దీని వెయిటేజ్ చూడండి ఫోర్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంది ఫోర్టీన్ మార్క్స్ ఇక్కడ ఎయిట్ మార్క్స్ అడగడం లేదు కేవలం టూ మార్క్స్ అడుగుతున్నాడు ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఎన్ని అడుగుతున్నాడు క్వశ్చన్లు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే రెండు మార్కులు ఫోర్ మార్క్స్ ఎన్ని అడుగుతున్నాడు చూడండి మూడు అంటే మ్యాక్సిమం ఫోర్ మార్క్స్లో మనకు మూడు క్వశ్చన్లు కనిపించే చాప్టర్ ఇదే అంటే మూడు క్వశ్చన్లు డెఫినెట్గా మనకు ఫోర్ మార్క్స్లో ఈ చాప్టర్ నుంచి వస్తాయి కాబట్టి ట్వెల్వ్ మార్క్స్ అవుతున్నాయి ట్వెల్వ్ ప్లస్ టూ మనకి ఎంత అవుతుందంటే ఫోర్టీ మార్క్స్ అవుతున్నాయి కదా ఇక ఇది డిలీట్ అయిపోయింది వదిలిపెట్టేసేయండి మనకు సిక్స్త్ చూడండి సిక్స్త్ యూనిట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు అంటే మొత్తం మార్క్స్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ వస్తాయి చూడండి టూ మార్క్స్ ఏమో రెండు క్వశ్చన్లు వస్తున్నాయి ఫోర్ మార్క్స్వి రెండు క్వశ్చన్లు వస్తున్నాయి ఎయిట్ మార్క్స్ది ఒకటే క్వశ్చన్ వస్తుంది మార్క్స్ వెయిటేజ్ చూస్తే చూడండి ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఎయిట్ వస్తున్నాయి ఇక్కడ ఎయిట్ మొత్తం ఎన్ని అయినా చూడండి ట్వంటీ మార్క్స్ అంటే ఇప్పుడు సెకండ్ చాప్టర్లో మనకు ట్వంటీ మార్క్స్ ఉన్నాయి వెయిటేజ్లో అదేవిధంగా సిక్స్త్ చాప్టర్లో కూడా మనకి ఎంత వెయిటేజ్ ఉంది ట్వంటీ మార్క్స్ ఈ రెండు కూడా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నాయి మనకు ఆ తర్వాత ఇక ఆటోమేటిక్ కింద ఉన్నటువంటిది మనకు డిలీటెడ్ అది వదిలేతాం మనము లాస్ట్ యూనిట్ దగ్గరకు వచ్చేస్తే ఇది వెయిటేజ్ చూడేంత ఉంది ఎయిటీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంది ఎలా ఆడుతుంది ఎయిటీన్ చూడండి టూ మార్క్స్ ఇది ఒకటి ఇక్కడ ఫోర్ మార్క్స్ ఇది రెండు వస్తున్నాయి ఎయిట్ మార్క్స్ ఇది ఒకటి వస్తుంది ఓకేనా టోటల్గా మార్క్స్ చూస్తే ఈదా ఈడ టూ మార్క్స్ ఈడ ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి ఈడ ఎయిట్ మార్క్స్ మొత్తం మనము ప్లస్ చేసినాం అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది ఎయిటీన్ మార్క్స్ అవుతుంది అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్లైడ్లో కనిపిస్తుంది ఏంటంటే ఇది మనకు బ్లూ ప్రింట్ అంటాం అంటే ఇక్కడ చాప్టర్ వైజ్గా వెయిటేజ్ ఉంది మనకు ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది ఉంది మళ్ళీ ఆ మార్కులకు తగ్గట్టుగా మనకు టూ మార్క్స్ ఎన్ని ఫోర్ మార్క్స్ ఎన్ని ఎయిట్ మార్క్స్ ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది టైప్ ఈ బాక్స్ చూసుకుంటా అయిపోతుంది ఈ బాక్స్ కదా ఈ బాక్స్ మనం చూసుకున్నాము అంటే దీన్ని మనం ఏంటంటే బ్లూ ప్రింట్ అంటాం అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని టూ మార్క్స్ వస్తున్నాయి ఎన్ని ఫోర్ మార్క్స్ వస్తున్నాయి ఎన్ని ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది మనము ఇక్కడ చూడడానికి అవకాశం ఉంది ఇందులో ఫస్ట్ మనం ఒక ఎయిట్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ చూడండి ఫస్ట్ దాంట్లో ఎయిట్ మార్క్స్ రాదు కదా ఫోర్త్ చాప్టర్లో ఎయిట్ మార్క్స్ రాదు ఈ రెండు చాప్టర్లో ఎయిట్ మార్క్స్ లేవు ఇక వచ్చే దేని నుంచి వస్తుంది మనకు చూడండి జంతు దేహ నిర్మాణం నుంచి ఒకటి ఎయిట్ మార్క్స్ వస్తుంది ఇక్కడ ఓకేనా ఆ తర్వాత జంతు వైవిధ్యం వన్ నుంచి ఒక ఎయిట్ మార్క్స్ వస్తుంది ఆ తర్వాత మానవ సంక్షేమంలో జీవశాస్త్రం నుంచి ఒక ఎయిట్ మార్క్స్ వస్తుంది జీవావరణం పర్యావరణం నుంచి మనకు ఒక ఎయిట్ మార్క్స్ అనేటువంటి వస్తుంది అంటే నాలుగు చాప్టర్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది మనం ఇంతకు ముందే అనుకున్నాము ఖచ్చితంగా నాలుగు క్వశ్చన్లు వస్తాయి ఎయిట్ మార్క్స్ ఇవి అందులో మనం ఎన్ని రాయాలి రెండు రాయాలని అనుకున్నాం ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎయిట్ మార్క్స్ కాడికి మనం పరిశీలిస్తాం అసలు మనకు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఆ చాప్టర్లో అనేది ఒకసారి చూడాలి మనం ఒకసారికి మనం చూస్తే మనకు మొదటిది ఏంటి అంటే ఇక్కడ సెకండ్ చాప్టర్ చూద్దాం సెకండ్ చాప్టర్లో అసలు ఎయిట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఇంతకు సెకండ్ చాప్టర్లో ఎయిట్ మార్క్స్ వచ్చేసి దాదాపు మనకు సెవెన్ క్వశ్చన్స్ వరకు ఉంటాయి ఎన్ని ఉంటాయంట ఏడు క్వశ్చన్లు ఉంటాయి ఏడు క్వశ్చన్లను మనం చదివితే ఒక్కో క్వశ్చన్ కనిపిస్తుంది మనకు ఏడు క్వశ్చన్లను మనం కనుక చదివితే ఎన్ని క్వశ్చన్లు కనిపిస్తాయి ఒక్కో క్వశ్చన్ మాత్రం కనిపిస్తుంది పేపర్లో అదే చూడండి కింద చూడండి ఈజీగా థర్డ్ చాప్టర్ మనం చూస్తే జంతు వైవిధ్యం అని చూస్తే దీంట్లో అసలు ఉన్న క్వశ్చన్లు ఎన్ని ఈ చాప్టర్లో ఎయిట్ మార్క్స్ మనకు బుక్లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి అంటే కేవలం రెండే క్వశ్చన్లు ఉంటాయి అవి దేనికి సంబంధించి వానపాముకు సంబంధించి ఉంటాయి దేనికి సంబంధించి ఉంటాయి వానపాముకు సంబంధించి ఉంటాయి ఈ చాప్టర్లు ఓకేనా దీంట్లో ఈ పింక్ రంగులో దించినటువంటి జంతు వైవిధ్యం వన్లో వానపాముకు సంబంధించి రెండు క్వశ్చన్లు ఉంటాయి ఒకటి వానపాము జీర్ణ వ్యవస్థ ఉంటుంది ఇంకోటి వానపాము ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ రెండు వ్యవస్థల నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది అంటే మొదట మనం కనుక ఫస్ట్గా ఎయిట్ మార్క్స్ చదవాలి అనుకుంటే మీరు వానపాము రెండు వ్యవస్థలు నేర్చుకోండి వానపాము జీర్ణ వ్యవస్థ వానపాము ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీరు బుక్లో చూస్తే కూడా ఈ రెండు క్వశ్చన్లే ఉంటాయి మనకు ఈ చాప్టర్లో ఎయిట్ మార్క్స్ కనుక మీరు చూసినట్లయితే ఈ రెండే క్వశ్చన్ ఉంటాయి నుంచి డెఫినెట్గా మనకు ఒకటి వస్తుంది డయాగ్రామ్ ఉంటుంది డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి టూ ప్లస్ సిక్స్ డయాగ్రామ్కి వచ్చేసి మనకు టూ మార్క్స్ ఉంటాయి ఆన్సర్కి సిక్స్ మార్క్స్ ఉంటాయి ఓకేనా అంటే ఇక్కడ నేను ఈ పింక్ రంగులో చూపించినటువంటి దాంట్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఒక్కటి నేర్చుకో అయిపోతుంది ఫస్ట్ నువ్వు ఎయిట్ మార్క్స్ స్టార్ట్ అంటే దీన్నే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ చూసుకోండి మనము ఇక్కడ గ్రీన్ కలర్ చూపించిన చూడండి దీంట్లో నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది అంటున్నాము కానీ చదవాల్సిన క్వశ్చన్లో ఏడు క్వశ్చన్లు చదివితే ఒక్కటి వస్తుంది ఇప్పుడున్న తక్కువ టైం లోపల మనకు చాలా ఇబ్బంది ఇది ఒకటే కాదు మనం అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మొదట ఎయిట్ మార్క్స్ స్టార్ట్ చేయాలి అంటే మాత్రం ఈ థర్డ్ చాప్టర్లో ఉన్న వానపాం రెండు నేర్చేసేయండి రైట్ నెక్స్ట్ చూడండి ఇక్కడికి కొత్త మళ్ళీ సిక్స్త్ చాప్టర్ కొత్తం ఇక్కడ ఉంది కదా మనకు చూడండి ఎయిట్ మార్క్స్ దీని నుంచి వస్తుంది రెడ్ కలర్లో గీసాను మళ్ళీ దీని దగ్గరకు వచ్చేస్తే మనకు ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఎయిట్ మార్క్స్ దీంట్లో ఫైవ్ క్వశ్చన్స్ అన్నీ కూడా పరాన్నజీవుల యొక్క జీవిత చక్రాలు ఉంటాయి పరాన్నజీవుల యొక్క జీవిత చక్రాలే ఉంటాయి ఎంటమీ బైస్టలైటిక్ అని ఆ తర్వాత యాస్కారిస్ అని ఆ తర్వాత ఉకరేరియా బాంక్రాఫ్టీ అని ఆ తర్వాత ప్లాస్మోడియం వైవాక్స్ దోమలో ఎలా ఉంటుంది జీవిత చక్రము అదే ప్లాస్మోడియం వైవాక్స్ది మానవంలో ఎలా అని చెప్పి ఒక ఐదు క్వశ్చన్ ఉంటాయి ఈ ఐదు క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అనేటువంటి వస్తుంది అంటే ఇక్కడ ఐదు నేర్చుకుంటే ఒకటి వస్తుంది వానపాంలో రెండు నేర్చుకుంటే ఒకటి వస్తుంది ఆ తర్వాత ఆ గ్రీన్ కలర్లో చూపించినటువంటి దాంట్లో ఏడు క్వశ్చన్లు ఉంటే ఒక్కటి వస్తుంది చూడండి మనకు ఎలా ఉంది అనేటువంటిది చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఆ తర్వాత లాస్ట్ చాప్టర్ తీసుకుంటే ఈడ ఎల్లో కలర్లో గీసిన జీవా వరణ పను చూడండి దీంట్లో చూడండి ఇక్కడ గీసేను ఎల్లో కలర్లో గీసిన ఈ చాప్టర్ నుంచి ఒక్క క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది మళ్ళీ దీంట్లో ఎయిట్ మార్క్స్ ఎన్ని ఉంటాయి యాక్చువల్గా బుక్లో మీకు సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఆ సెవెంటీ పర్సెంట్ సిలబస్ తీసేసిండు కదా సారీ థర్టీ పర్సెంట్ సిలబస్ తీసేసి మీకు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉంది కదా దాంట్లో ఏడు క్వశ్చన్లు కేవలం మూడు క్వశ్చన్లు మాత్రమే మీకు ఇంపార్టెంట్ అంటే సెవెన్ క్వశ్చన్స్లో లాస్ట్ చాప్టర్లా ఏంటంటే మూడు క్వశ్చన్లు మాత్రమే ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ అవి ఏవే ఉంటాయి అని అంటే మూడు క్వశ్చన్లు ఒకటి ఉష్ణోగ్రతకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఉష్ణోగ్రత ఒక జీవావన్న కారకము అనే విషయం పైన వ్యాసం రాయండి అని ఒక క్వశ్చన్ ఉంటుంది తర్వాత రెండో క్వశ్చన్ ఏముంటుంది అంటే సేమ్ నీరు ఒక జీవావరణ కారణము అనేటువంటి పైన వ్యాసం రాయండి అని ఉంటుంది అంటే ఉష్ణోగ్రత మీద ఒక వ్యాసం రాయమంటాడు వాటర్ మీద ఒక వ్యాసం రాయమంటారు రెండు క్వశ్చన్లు తర్వాత మూడో క్వశ్చన్ ఏముంటుంది అంటే వివిధ ఆహారపు గొలుసుల గురించి వివరించండి అని ఉంటుంది ఈ మూడు క్వశ్చన్లు చూసుకున్నాం అనుకోండి డెఫినెట్గా మనకు ఒక క్వశ్చన్ అనేటువంటిది కనిపిస్తుంది కదా అంటే ఇక్కడ మనము ఈజీగా ఎయిట్ మార్క్స్ రాయాలి అంటే ఈజీగా మనం ఎయిట్ మార్క్స్ రాయాలంటే తక్కువ టైం లోపల షార్ట్ టైం లోపల ఏం లేదు మీరు ఇక్కడ పింకు రంగులో ఉన్నటువంటి దాంట్లో మూడో చాప్టర్ల రెండు క్వశ్చన్లు ఉంటాయి ఫస్ట్ అవి నేర్చుకోండి ఆ తర్వాత మీకు డయాగ్రామ్స్ ఏం అవసరం లేదు సింపుల్గా రాయాలి అని అనుకుంటే లాస్ట్ యూనిట్ చూడండి మూడే క్వశ్చన్లు ఉంటాయి ఆ మూడు నేర్చుకున్నారంటే చాలు ఒకటి ఉష్ణోగ్రత ఇంకొకటి నీరు ఇంకొకటి ఆహార గొలుసులు డెఫినెట్గా మీరు ఈ లాస్ట్ చాప్టర్ నుంచి ఒకటి చేస్తారు ఈడ మూడు నేర్చుకుంటే ఒకటి వచ్చినాయి ఆడ రెండు నేర్చుకుంటే ఒకటి వచ్చినాయి ఇన్ కేస్ ఇంకా కావాలి అనుకుంటే పరాన్న జీవులు చూసుకోండి ఐదు పరాన్న జీవులు డెఫినెట్గా ఐదు పరాన్న జీవుల నుంచి ఒకటి వస్తుంది కానీ సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో మీరు ఈ గ్రీన్ కలర్ చూపించినటువంటి చాప్టర్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం కొద్దిగా ఛాయ్స్ కింద వదిలిపెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సెవెన్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి ఆ సెవెన్ క్వశ్చన్స్లో ఏదొస్తుందో తెలియదు అన్నీ చదివినాక వాటి చదవడానికి మనకు టైం అంతా అయిపోతే సెవెన్ క్వశ్చన్స్ మనం నేర్చుకుని కానీ టైం అంతా దాని బదులు ఆ సెవెన్ క్వశ్చన్స్ బదులు ఇక్కడ వానపాంబి ఒక రెండు క్వశ్చన్లు లాస్ట్ యూనిట్ ఒక మూడు క్వశ్చన్లు ఐదు క్వశ్చన్లు నేర్చుకున్నా అంటే చాలా రెండు చేస్తావు అలా మనకు ఉన్న టయాన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అనేది చూడాలి అంటే ఎయిట్ మార్క్స్ సంబంధించినటువంటి పెద్ద టెన్షనే లేదు మనకు సింపుల్గా మనం రెండు వానపామి లాస్ట్ చాప్టర్లో ఒక మూడు ఐదు నేర్చుకొని పోయినా రెండు చేస్తావు లేదు ఇంకా కొంచెం మనకు అవసరము అని అనుకుంటే పరాణజీవుల జీవిత చక్రాలు నేర్చుకో కొంచెం డయాగ్రామ్స్ బాగానే వస్తాయి అనుకుంటే పరాన్నజీవుల పరాణజీవుల జీవిత చక్రాలు ఈజీగానే ఉంటాయి లాస్ట్ చాప్టర్ జనరల్ చాప్టర్ లాగానే ఉంటాయి లాస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఆ ఉష్ణోగ్రత నీరు ఆహార గొలుసులు పెద్ద జనరల్ చాప్టర్ లాగానే ఉంటాయి పెద్దగా దీంట్లో అయితే డయాగ్రామ్స్ ఏమీ ఉండవు ఓకేనా ఈ విధంగా మనము ఎయిట్ మార్క్స్ మాత్రం వ్రాయాలి అంటే నాలుగు చాప్టర్ల నుంచి వస్తున్నాయి అందులో సెకండ్ చాప్టర్లో హెవీ ఉంది కాబట్టి దాన్ని వదులుకోండి ఈ థర్డ్ చాప్టరు సిక్స్త్ చాప్టరు ఎయిత్ చాప్టర్ మాత్రం చూసుకుంటే చాలు చూడండి రైట్ నెక్స్ట్ మనము ఫోర్ మార్క్స్ దగ్గరకు వద్దాం చూడండి ఈ బ్లూ కలర్లో చూపించేటువంటి కూడా మనకు ఫోర్ మార్క్స్ మళ్ళీ ఫోర్ మార్క్స్లో మనకు అసలు ఏ చాప్టర్ లోపల ఎన్ని ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి చూసుకుంటే మనకు అందులో అంటే ప్రతి చాప్టర్లో ఫోర్ మార్క్స్ అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి చూసుకుంటే మనకు ఒక ఐడియా రావడం అనేటువంటిది జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొదటిది జీవ ప్రపంచ వైవిధ్యం అని కనిపిస్తూ ఉంది దీంట్లో ఉన్న క్వశ్చన్లే నేను అక్కడ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్లే మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి స్వల్ప సమాధాన ప్రశ్నలు అని అదే నేను ఫోటో కొట్టి మీ ముందు ఉంచడం జరిగింది మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మొత్తం పది క్వశ్చన్లు ఉన్నాయి ఈ పది క్వశ్చన్లు మనం చదివితే ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అంటే మనకు పేపర్లో రెండు క్వశ్చన్లు వస్తాయి ఓకేనా అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ ఎన్ని వస్తాయి రెండు క్వశ్చన్లు వస్తాయి మళ్ళీ ఈ పది ఇంపార్టెంటా అంటే పది మనకి ఇంపార్టెంట్ కాదు రిపీట్గా మనకు ఇంతకుముందు ఎగ్జామ్లలో రిపీట్గా వచ్చే క్వశ్చన్లను మాత్రం మనము ఒక్కసారి చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఏ ఉన్నాయి ఆ రిపీట్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి రిపీట్గా వచ్చే క్వశ్చన్లు ఇంపార్టెంట్ మనకి ఏంటివి అనేటువంటి మనం ఒక్కసారి చూసుకుంటే బాగా ఇంపార్టెంట్ చూడండి చూడండి ఇక్కడ జాతి చాలా ఇంపార్టెంట్ ఎక్కువసార్లు వచ్చేటువంటి క్వశ్చన్ జాతి తర్వాత చూడండి ఇది ఉష్ణ మండలాల్లో అధిక బయోడైవర్సిటీ ఆ తర్వాత అరిష్ట చతుష్టయం ఆ తర్వాత రీవెట్ పాపర్ ఆ తర్వాత సహజ స్థానంలో సంరక్షణపై లఘుటిక ఇవి ఫ్రీక్వెంట్గా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్లు మనం చదివేటప్పుడు కూడా రిపీట్గా ఏమొచ్చినా ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లను మాత్రం మనం ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది రైట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకు డయాగ్రామ్స్ ఉండవు ఈ చాప్టర్ నుంచి ఓన్లీ మనము ఫోర్ మార్క్స్ అంటే ఆన్సర్ ఒక్కటి రాస్తే చాలు ఫోర్ మార్క్స్కు ఓకేనా ఇంకా దీంట్లో ఇంకొక రెండు కూడా మనకి ఇంపార్టెంట్ ఆ రెండు ఏంటి అంటే ఆ రెండు అంటే చూడండి ఇక్కడ ఈ వర్గీకరణలో వివిధ అంతస్తులు ఆ తర్వాత మొన్నోసారి ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా కనిపించింది జన్యు వైవిధ్యం అంటే ఏంటి వివిధ వైవిధ్యాలు అంటే మొత్తం నేను గ్రీన్ వెన్నీ చూపించిన ఐదు పింక్ ఒక రెండు చూపించిన అంటే మొత్తము పదిలో మనం ఒక సెవెన్ క్వశ్చన్ చూసుకుంటే చాలు అంటే పది ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ మనకు పది ప్రశ్నల్లో ఏడు ఇంపార్టెంట్ అని వాటిని మాత్రం చూసుకుంటే మ్యాక్సిమం మనకు టూ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం మనకు రెండు క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది సరే రెండు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది అంటే పదికి మన టెన్కు టెన్ చదవాల్సిన అవసరం లేదు టెన్లో మనం త్రీ తీసేసినాం ఎన్ని చదవమంటున్నా సెవెన్ చదవండి అంటున్నా ఆ సెవెన్లో నుంచి ఖచ్చితంగా మనకి ఎన్ని వస్తున్నాయి అంటున్నా రెండు అయితే డెఫినెట్గా వస్తాయని అంటున్నా మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ల నుంచే మనం అడగడం అనేటువంటిది జరుగుతుంది ఓకేనా అంటే ఫస్ట్ చాప్టర్ మనము ఫోర్ మార్క్స్కు ప్రిపేర్ కావాలి అంటే ఈ సెవెన్ క్వశ్చన్లు చూసుకోండి ఫస్ట్ ఒకసారి మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా టెక్స్ట్ బుక్లో నేను ఏవైతే ఇంపార్టెంట్ అన్నానో అన్నో ఆ సెవెన్ ఒకసారి టిక్ చేసి పెట్టుకోండి వాటిని చదవడానికి ట్రై చేయండి ఫస్ట్ అవి మాత్రం చదవండి మనం సిక్స్ అదే చేయాల్సింది అంటే ఫస్ట్ చాప్టర్లో మనం టూ చేస్తున్నాం రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఈ సెకండ్ దిది చాప్టర్ జంతు దేహ నిర్మాణం దీంట్లో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే పదహైదు క్వశ్చన్లు ఉన్నాయి మనకు బుక్లో మనకు ఎగ్జామ్లో వస్తాయి తెలుసా రెండు వస్తాయి రెండు క్వశ్చన్లు వస్తాయి దీంట్లో దాదాపు ఒక టెన్ టువెల్వ్ దాకా ఇంపార్టెంట్ ఉంటాయి ఫిఫ్టీన్ క్వశ్చన్ల ఎన్ని క్వశ్చన్లు ఇంపార్టెంట్ అంట టెన్ టువెల్వ్ వరకు అంటే టెన్ లెవెన్ టు ట్వెల్వ్ వరకు ఇంపార్టెంట్ దీంట్లో అన్ని క్వశ్చన్లు చదివితే మనకు ఎన్ని వస్తాయట రెండు వస్తాయి మళ్ళీ ఇన్ని చదవడం ఇప్పుడు ఉన్నటువంటి టైంలో సాధ్యం అవుతుంది అంటే కాదు అలా నేను చదవద్దని చెప్పట్లేదు దీంట్లో ఫిగర్ ఉండేటువంటి క్వశ్చన్లు ఎక్కువగా ఉన్నాయి ఫోర్ మార్క్స్ ఒకవేళ ఒక్కొక్కసారి మన లక్ బాగుందనుకో ఏదో రెండే క్వశ్చన్ చదవకపోతే దాంట్లో నుంచి కనిపించి చదివే విషయం కానీ మనం అన్నీ చదివితేనే రెండు చేయగలుగుతాం మళ్ళీ అన్నీ అంటే పదహైదు అవసరం లేదు మినిమం ఒక పన్నెండు పదకొండు అయితే చదవాల్సిందే చదివితే మనకు టూ క్వశ్చన్స్ అనేటువంటి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న టైంలో మనకి పెద్దగా ఇబ్బంది కాబట్టి దీని జోలుకోకుండానే పెట్టరని నేను అనుకుంటున్నాను సరే వస్తే చదవండి కానీ ఆప్షన్స్ మనకు తర్వాత చాప్టర్లో బాగున్నాయి కాబట్టి చెప్తున్నాం రైట్ ఇందులో మనం ఎన్ని దాదాపు ఒక టువెల్ నేర్చుకుంటే టూ చేయగలుగుతాం చూస్తే చూడండి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా అవి ఏది అని ఇంపార్టెంట్ అని చెప్పడానికి కూడా వీల్లేదు నాకు నెక్స్ట్ చాప్టర్ చూడండి ఇక్కడ ఉన్నది థర్డ్ చాప్టరు ఇక్కడ ఉన్నది ఫోర్త్ చాప్టర్ ఓకేనా మనకు థర్డ్ చాప్టరు ఫోర్త్ చాప్టరు ఈ రెండు చాప్టర్లు మనం చూసుకున్నట్లయితే ఈ థర్డ్ చాప్టర్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది యాన్వల్లో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ చాప్టర్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి మూడు క్వశ్చన్లు వస్తాయి అంటే మనకు మూడు క్వశ్చన్లు వచ్చేదైతే మనకు చాలా ఎక్కువగా సిక్స్ చేయాలంటే ఈ ఒక్క చాప్టర్ నుంచి మనకు మూడు వస్తున్నాయి మళ్ళీ దీంట్లో చూస్తే మనకు చాలా క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూస్తే చూడండి దాదాపు ఎంతవరకు మనకి ఇరవై వరకు కనిపిస్తుంది నెంబర్ ఇక్కడ ఇరవై వరకు ఉంది మళ్ళీ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే కాదు దీంట్లో మాత్రం మీరు ఒక నైన్ క్వశ్చన్స్ చూసుకుంటే చాలు చూడండి తొమ్మిది క్వశ్చన్లు చూసుకోండి అవి ఏంటి ఒక్కసారి చూడండి నేను చెప్తాను కొద్దిగా జూమ్ ఓట్ చేద్దాం ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయనేటువంటివి చూసుకుంటే చూడండి ఏంటి మనకు కావాల్సిన ఒక నైన్ క్వశ్చన్లు చూసుకోండి నైన్ నుంచి ఖచ్చితంగా మనకు మూడు క్వశ్చన్లు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి ఏవేవేవి దీంట్లో మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కాడేటాలో నాలుగు ముఖ్య లక్షణాలను పేర్కొని ప్రతిదాన్ని ముఖ్య విధిని చెప్పండి అంటున్నాడు అంటే సెకండ్ అది క్వశ్చన్ మనకి ఇది ఇంపార్టెంటే ఆ తర్వాత ట్యూనికేట్ లక్షణాలు అని కనిపిస్తుంది అంటే రెండవది తర్వాత మూడవది ఇంపార్టెంట్ ఓకేనా రెండు క్వశ్చన్లు అయినాయి కదా నెక్స్ట్ మనకు ఇవన్నీ కూడా కార్ డేటాలో ఉండేటువంటి విభాగాల గురించే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు చేపల నుంచి క్వశ్చన్లు వస్తాయి ఇంపార్టెంట్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి చేపలను ఇతర సకశేరుకాల నుంచి నుంచి చేసి ఎనిమిది లక్షణాలు రాయండి అది ఇంపార్టెంటే దానికి దానికి ఇంకో క్వశ్చన్ మృదులాస్తి అస్థి చేపలలో పోలికలు భేదాలు రాయండి అన్నాడు కదా ఇవి రెండు కూడా ఇంపార్టెంటే చేపలకు సంబంధించిన రెండు క్వశ్చన్లు ఓకేనా ఆ తర్వాత చూడండి చేపల తర్వాత ఉభయ చరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇక్కడ మూడు ఇంపార్టెంట్ వరుసగా సెవెంత్ ఇక్కడ ఎయిత్ ఇక్కడ నైన్త్ అంటే కప్ప హృదయ నిర్మాణము ఆ తర్వాత ఉభయ చరాలకు సంబంధించిన ఎనిమిది ముఖ్య లక్షణాలు ఆ తర్వాత కప్ప యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే మొత్తం ఎన్న ఇక్కడ మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు అయినాయి క్వశ్చన్లు కదా ఆ తర్వాత మనకు పక్షులకు సంబంధించినటువంటి రెండు క్వశ్చన్లు కూడా ఇంపార్టెంట్ దీంట్లో చూడండి ఇక్కడ పక్షులు ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలు ఆ తర్వాత ఇంకోటి రేట్ ఇటే పక్షులు ఓకేనా ఈ రెండు అంటే టోటల్గా మనకు ఈ తొమ్మిది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ తొమ్మిది చూసుకున్నాము అంటే డెఫినెట్గా మనకు మూడు క్వశ్చన్లు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకేనా తొమ్మిది క్వశ్చన్లు చూడండి ఇక్కడ ఒకటి రెండు ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కదా చేపల నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి మనకు మూడు క్వశ్చన్లు వస్తున్నాయి ఉభయజీవుల నుంచి ఎన్ని వస్తున్నాయి మనకు సరే చేపల నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి ఉభయజీవుల నుంచి మనకు మూడు క్వశ్చన్లు వచ్చినాయి పక్షుల నుంచి రెండు క్వశ్చన్లే స్టార్టింగ్లో రెండు క్వశ్చన్లు టోటల్గా మనకు ఇక్కడ మీరు సంఖ్య చూసుకున్న ఒకవేళ టిక్ చేసుకోండి మీ బుక్లో కూడా ఏవేవి అనేటువంటిది నెంబర్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనుకోండి ఇది థర్డ్ క్వశ్చన్ ఆ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఆ తర్వాత ఎయిత్ క్వశ్చన్ ఆ తర్వాత నైన్త్ క్వశ్చన్ మొత్తమే నేను ఇక్కడికి మీకు ఏడ్ కదా ఓకేనా ఇవన్నీ టిక్ చేసుకోండి టిక్ చేసుకున్న తర్వాత పక్షులవి రెండు క్వశ్చన్లు ఉంటాయి పక్షులవి ఏంటివి రెండు క్వశ్చన్లు పక్షులవి రెండు క్వశ్చన్లు ఉంటాయి ఒక్కసారి ఏవి అనేటువంటి థర్టీన్ ఆ తర్వాత ఫోర్టీన్ ఓకేనా మనం ఏమి నైన్ క్వశ్చన్లు కనుక చూసుకుంటే డెఫినెట్గా మనకు ఎందుకు అనిపిస్తాయి అంటున్నా నైన్ క్వశ్చన్స్ మూడు క్వశ్చన్లు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది ఓకేనా ఫస్ట్ మీరు చదవాలి ఫోర్ మార్క్స్ అంటే ఫస్ట్ ఈ చాప్టర్ చదవండి త్రీ అయిపోతాయి ఫస్ట్ చాప్టర్ చదవండి అక్కడ టూ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అంటే త్రీ టు ఫైవ్ ఇక్కడ మ్యాక్సిమం కవర్ అయిపోతాయి మనకు మన దీంట్లో చూడండి ఒకసారి ఇది మనకు యూనిట్ వచ్చేసి ఎన్నో యూనిట్ ఇది థర్డ్ యూనిట్ ఫోర్త్ అయిపోయింది కదా థర్డ్ యూనిట్లో మనకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనువల్ ఒక్కటే క్వశ్చన్ వస్తుంది దీని నుంచి కానీ దీంట్లో మనము రిపీట్గా చదవాల్సినటువంటి క్వశ్చన్లు అంటే రిపీట్గా ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్లు తీసుకుంటే ఒక సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో ఏంటంటే సెవెన్ క్వశ్చన్స్ మళ్ళీ ఆ సెవెన్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయనేటువంటిది మనం ఒక్కసారి చూసుకుంటే ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది మనం చూసుకుందాం ఓకేనా చూడు ఫస్ట్ది యాంతోజోవా ఇంపార్టెంటే ఆ తర్వాత రెండవది ఫ్లూక్స్ ఇంపార్టెంటే మూడవది పాలికీటా ఇంపార్టెంట్ తర్వాత ఐదవది క్రస్టేషియా ఐదో చూడండి ఐదవది ఆ తర్వాత ఆరవది అరాక్నిడా ఓకేనా అది ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇక్కడ ఎకినాయిడియా పదవది ఇంపార్టెంటు తర్వాత హోలో తూర్ అని పదకొండవది ఇంపార్టెంట్ మొత్తం మనకు ఎన్ఐ చూసుకోండి ఒకటవది రెండవది మూడవది ఐదవది ఆరవది పదవది పదకొండు మొత్తం ఎన్ని క్వశ్చన్లు అయినాయి మనకు సెవెన్ క్వశ్చన్ ఈ సెవెన్ రిపీట్గా అడిగినటువంటి క్వశ్చన్లు ఈ ఏడు చూసుకోండి దీంట్లో నుంచి ఎన్నో వస్తాయట ఒకటి వస్తుంది మి క్యాన్ ఏడు చదివితే ఒకటి వస్తుంది ఏడు చదివితే ఒకటో పక్కన తొమ్మిది చదివినాం అనుకోండి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి మూడు క్వశ్చన్లు వస్తున్నాయి ఇందులో మనము తొమ్మిది నేర్చుకున్నాము అంటే ఎన్ని చేయగలుగుతాం అంటే మూడు చేయగలుగుతాం ఈజీ కదా అందుకోసం మనము ఫస్ట్ మీరు చదవాలి ఫోర్ మార్క్స్ అంటే మాత్రం ఏ యూనిట్స్ చదువుతారు ఫోర్త్ యూనిట్స్ చదవండి జంతు వైవిధ్యం ఇక్కడ చూడండి పేరు కూడా నేను ఎట్రాక్షన్ త్రీ అండ్ ఫోర్ అన్న త్రీ అండ్ ఫోర్లో త్రీ పేరు ఏం పేరు అంటే జంతు వైవిధ్యం వన్ ఫోర్త్ పేరు ఏంటి అంటే సేమ్ జంతు వైవిద్యం టూ అంతే ఒకదాని ఏమో జంతువైవిద్యం వన్ అంట మేము దాని జంతువైద్యం టూ అంట ఇవి ఫోర్ మార్క్స్ సంబంధించినటువంటి చాప్టర్స్ ఓకే నెక్స్ట్ చూడండి ఇది సిక్స్త్ యూనిట్ మనకు మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఈ సిక్స్త్ యూనిట్లో కూడా చాలా క్వశ్చన్లు ఉంటాయి మనకు మళ్ళీ ఈ క్వశ్చన్లలో మనకు ఈ చాప్టర్లో ఎయిట్ మార్క్స్ జీవిత చక్రాలు నేర్చుకోవాలని చెప్పాను కదా జీవుల జీవిత చక్రాలు అవి నేర్చుకుంటే దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి మనకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్లు కొన్ని దాంట్లోనే కవర్ అయిపోతాయి కొన్ని ఫోర్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అవి కాకుండా ఎక్స్ట్రా ఏముంటాయి వాటిని రిపీట్గా మనం ఒక్కసారి క్వశ్చన్లు చూసుకొని రిపీట్గా అడిగిన క్వశ్చన్లు చూసుకుంటే చాలు మనకు ఈ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు క్వశ్చన్ పేపర్లో రెండు క్వశ్చన్లు ఇస్తాడు టూ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో మనము బాగా చూడండి ఫస్ట్ క్వశ్చన్ పరాన్న జీవులలో ప్రత్యేక అనుకూలనాలు ఇది అడిగిండు సెకండుది కూడా ఓకేనా ఇది రెండు మిగిలిన కొన్ని క్వశ్చన్లు మూడో క్వశ్చను ఆల్రెడీ మనకి ఎయిట్ మార్క్స్లో టచ్ అయిపోతుంది ఆ తర్వాత నాలుగవది కూడా మనకి ఎయిట్ మార్క్స్లో టచ్ అవుతుంది సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఐదవది ఇంపార్టెంట్ ఎంటమీ బెస్టెట్గా వ్యాధికారకత ఆ తర్వాత ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ ఉకరేరియా బాంక్రాఫ్టీ వల్ల కలిగే వ్యాధికారకత ఓకేనా అంటే ఇక్కడ సైడ్ మనకు వన్ టూ ఫైవ్ ఆ తర్వాత ఎయిచ్ ఇవి ఇంపార్టెంట్ మనకు దీంట్లో ఈ వైపు ఉన్నటువంటి వాటిలో ఇవి ఇంపార్టెంట్ టూ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తర్వాత సారీ ఎయిట్ ఫైవ్ తర్వాత ఎయిట్ ఓకేనా వన్ టు ఫైవ్ ఇక్కడ నాలుగుయించడం జరుగుతుంది ఇక బాగా ఇక్కడ సైడ్ దాంట్లో బాగా ఎక్కువగా వచ్చేటువంటి క్వశ్చన్ వచ్చేసండి ఇది టీడీఏ దుర్వినియోగం బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఆ తర్వాత పొగాకు కూడా బాగానే కనిపిస్తుంది ఎక్కువగా వచ్చేటువంటి క్వశ్చన్ పొగాకు యొక్క పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను గురించి రాయమని అంటూ ఉంటాడు ఇది కూడా మనకు ఎక్కువగా కనిపించే క్వశ్చన్ మెయిన్గా మనము ఈ ఒకటి రెండు మూడు ఒక సిక్స్ క్వశ్చన్స్ అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ సిక్స్ క్వశ్చన్స్ మనం చూసుకున్నాం అనుకోండి మ్యాక్సిమమ్ రెండు కదా అడిగేది దీంట్లో మినిమం ఒకటన్నా చదువుతుంది ఖచ్చితంగా వస్తే రెండు రావచ్చేమో కానీ ఖచ్చితంగా ఒక్కటైతే గీంత మనం ఎక్కువ అవసరం లేదు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అన్ని చదవాలంటే మనకు ఇబ్బంది అవుతుంది ఇందులో మీ ఆరు క్వశ్చన్లు చూసుకోండి ఖచ్చితంగా ఒక్కటైతే వస్తుంది రెండోసారి రావచ్చేమో తెలియదు కానీ ఒక్కటైతే పక్కా వస్తుంది మనం ఇప్పుడు చూసుకుంటే వెయిటేజ్ ప్రకారం వీటిని చదువుకుంటే చాలు మనకు నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ చూడండి ఇది వచ్చేసి జీవావరణం పర్యావరణం క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనం అన్నీ చదవాలంటే కాదు కదా ఎన్ని ఉదాహరణకు దీని నుంచి రెండు క్వశ్చన్లు అడుగుతాడు మన క్యాన్వల్లో రెండు క్వశ్చన్లు అడుగుతాడు ఈ రెండు క్వశ్చన్లు మనం చేయాలి అంటే చాలా ఫోర్ మార్క్స్ ఉంటాయి అవన్నీ చదవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ క్వశ్చన్లు నేను ఇక్కడ జరిగింది ఒక్కసారి మనము జూమ్ చేసుకొని చూద్దాం అట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి క్యూ అని పెట్ట చూడు క్వశ్చన్లు కాడ ఒకటి అండి సరస్సులలో స్థరీభవనం యొక్క ప్రాముఖ్యత అన్న కదా తర్వాత ఇక్కడ ఇంకొక గ్రీష్మకాల స్థరీభవనం అంటే ఏమిటి అన్న ఇక్కడ వాంట్ హాఫ్ సూత్రము అని నేను రాశాను అంటే ఇక్కడ మూడు క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి రైట్ ఈ మూడు క్వశ్చన్లు ఆ తర్వాత కొద్దిగా మనం పైకంటే కొద్దిగా మనం పైకి కింది వైపు ఇక్కడ ఒక క్వశ్చన్ మంచినీటిలో సముద్రం నీటిలో నివసించే జీవుల్లో ఏవైనా నాలుగు అనుకూలనాలు రాయమండ్రోలు ఇక్కడ క్వశ్చన్ సముద్ర జంతువులు అధిక గాఢతగల సముద్ర జలానికి ఏ విధంగా అనుకూలనం ఏర్పరచుకుంటాయి అంటే పైన మనకు మూడు క్వశ్చన్లు వచ్చినాయి కింద రెండు క్వశ్చన్లు కదా మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఒక ఐదు క్వశ్చన్లు చూసుకుంటే ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది ఇంకొకటి చెప్పలేము రెండు కూడా రావచ్చు కానీ ఒకటైతే మినిమం ఒకటైతే వస్తుంది ఎందుకంటే చాలా క్వశ్చన్లు కాబట్టి అన్నీ చూడడం అయితే కష్టం ఇవి చూసుకోండి ఇవి రిపీట్గా అడిగిన క్వశ్చన్లు ఈ చాప్టర్లో లాస్ట్ చాప్టర్లో మనకు ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయనుకోండి మనం అన్నీ చదవడం కష్టం కాబట్టి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ చదివితే రెండిట్లో డెఫినెట్గా ఒకటన్నా వస్తుంది మనకు ఈ విధంగా ఫోర్ మార్క్స్ను మనం వెయిటేజ్ ప్రకారం ఇప్పుడు ఏవేవైతే మనము ఇంపార్టెంట్ అనుకునో అవన్నీ కూడా మనము చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మళ్ళీ దీని ప్రకారమే మనకి ఇంతకు వచ్చినాయా లేదా అనేటువంటిది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఆ బోర్డు వాళ్ళ పేపర్ని ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి జూమ్ చేద్దాం మనము అలా తీసుకుందాం చూడు ఎయిట్ మార్క్స్ దగ్గరికి వెళ్దాం కదా మూడు రకాల కండ్ర కణజాలాలు అన్నాడు ఎన్నో చాప్టర్ ఇది వచ్చేసి చూడండి ఈ క్వశ్చన్ వచ్చేసి ఎన్నో చాప్టర్ ది అంటే మన దాంట్లో రెండవ ది ఆ తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు ఫెర్టిమాలు జీర్ణ వ్యవస్థ అన్నాడు ఇది వచ్చేసి మనకి ఏ లెస్ంది మూడో లెస్ంది తర్వాత దోమలో ప్లాస్ మోడమ్ వైవాక్స్ జీవిత చక్రము అన్నాడు ఇదెన్నో చాప్టర్ది మనకు వచ్చేసి ఆరో లేది అలా చూడండి ఉష్ణోగ్రత ఒక జీవో కార్యక్రమం ఎనిమిదో చాప్టర్ విధంగా టూ త్రీ సిక్స్ ఎయిట్ ఓకేనా అందులో నేనేం చెప్పాను మీకు ఇందులో చూడండి ఫెరిటిమా ఈ పింక్ రంగులో ఫెరిటిమాలో రెండే వ్యవస్థలు ఉంటే డెఫినెట్గా ఒకటి అని చెప్పిన లాస్ట్ చాప్టర్ చూడండి దీంట్లో చెప్పాను కదా ఉష్ణోగ్రత మీద క్వశ్చన్ ఉంటుంది లేదంటే నీటి మీద క్వశ్చన్ ఉంటుంది లేదా ఆహార గోల్సిన మీద క్వశ్చన్ ఉంటుంది ఈ మూడు చదివితే డెఫినెట్గా లాస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది ఓకేనా అంటే ఫస్ట్ మీరు చదవాలి అనుకుంటే ఫస్ట్ ఇది మూడో చాప్టర్ ఫెర్టిమల్ ఉండే రెండు క్వశ్చన్లు నేర్చుకోండి లాస్ట్ చాప్టర్ ఎయిత్ చాప్టర్లో ఉండే మూడు క్వశ్చన్లు నేర్చుకోండి ఓకే ఆ తర్వాత మీకు ఇంకేమైనా నేర్చుకోవాలనిపిస్తే ఆ సిక్స్త్ చాప్టర్లో ఉండే ఐదు క్వశ్చన్లు నేర్చుకోండి కానీ మ్యాక్సిమం ఛాయిస్ కింద వదిలిపెడితే బెటర్ సెకండ్ చాప్టర్ మొత్తం కూడా అది ఫోర్ మార్క్స్ కానీ ఎయిట్ మార్క్స్ కానీ సెకండ్ చాప్టర్ ముట్టకుంటేనే బెటర్ నాకు తెలిసి ఆ తర్వాత ఇవి చూడండి ఒక్కసారి జాతి ఆ తర్వాత రివెట్ పాపర్ ఈ రెండు క్వశ్చన్లు పింక్ రంగులో ఉన్న రెండు క్వశ్చన్లు వచ్చేసి మనకు ఫస్ట్ చాప్టర్ కలర్లు మారుతాం నెక్స్ట్ చూడు మూడు రకాల మృదులాసులు న్యూరాను ఈ రెండు గ్రీన్ కలర్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు రెండో చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి సెకండ్ చాప్టర్ నుంచి కూడా మనకు రెండు క్వశ్చన్లు అడిగాడు నెక్స్ట్ కలర్ మార్దము నెక్స్ట్ ఏముంది క్రస్టేషియన్లు ఎల్లో కలర్ రాసిన ఓన్లీ ఒకటే క్వశ్చన్ ఉంటుంది దీని నుంచి రైట్ ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు చూడండి ఇది కానీ డేటాలో నాలుగు లక్షణాలు కానీ కప్ప హృదయం కానీ పక్షులకు సంబంధించిన క్వశ్చన్లు కానీ రైట్ ఎన్ని వచ్చినాయి మనకు మూడు వచ్చినాయి చూడండి ఈ చాప్టర్ నుంచి ఎన్నో చాప్టర్ మనకి ఫోర్త్ చాప్టర్ నుంచి ఎన్ని వచ్చినాయి అంటే మనకు మూడు వచ్చినాయి దీని నుంచి ఎన్ని వచ్చినాయి ఒకటే వచ్చింది అంటే అది ఒకటో చాప్టర్ ఇది రెండో చాప్టర్ కదా ఎల్లో కలర్లో రాసింది మనకు మూడో చాప్టర్ అనుకుంటే బ్లూ కలర్లో రాసింది మనము నాలుగో చాప్టర్ చాప్టర్ వైజ్ వస్తే అంటే నాలుగో చాప్టర్లో బ్లూ కలర్వి మూడు క్వశ్చన్లు ఉన్నాయి మూడో చాప్టర్ ఎల్లోది ఒకటే క్వశ్చన్ ఉంది తర్వాత రెండో చాప్టర్లో గ్రీన్వి రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఒకటో చాప్టర్లు చూడండి పింక్వి రెండు క్వశ్చన్లు వచ్చాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా తర్వాత మళ్ళా కలర్ చేంజ్ అవుతాం రెడ్ కలర్ ఎంటమీబా కానీ ఆ తర్వాత టీడీఏ కానీ ఓకేనా ఏ చాప్టర్ నుంచి వచ్చింటే ఇవి మనకు ఆరవ చాప్టర్ ఆరవ చాప్టర్ నుంచి మనకు రెండు క్వశ్చన్లు రావాలి వచ్చినాయి ఆ తర్వాత ఇక ఆరో చాప్టర్ తర్వాత చివరిది మనకు కొంచెం లైట్ బ్లూగా గీస్తున్నా చూడండి ఇవి మనకు ఎనిమిదవ చాప్టర్ అంటే ఏ చాప్టర్ నుంచి మనకు ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఫస్ట్ చాప్టర్ నుంచి రెండు పింకు సెకండ్ చాప్టర్ నుంచి రెండు గ్రీను థర్డ్ చాప్టర్ నుంచి ఒక ఎల్లో ఫోర్త్ చాప్టర్ నుంచి డార్క్ బ్లూ మూడు వచ్చినాయి సిక్స్త్ చాప్టర్ నుంచి రెడ్వి రెండు వచ్చినాయి ఎయిత్ చాప్టర్ నుంచి లైట్ బ్లూ రెండు వచ్చినాయి కదా అంటే మనకు ఎక్కువగా అడుగుతున్నటువంటిది మనకు ఇక్కడ డార్క్ బ్లూలో కదా ఎన్ని క్వశ్చన్లు చూడండి కాబట్టి ఫస్ట్ ఈ చాప్టర్ చదవాలి మీరు అదే చెప్పిన ఈ విధంగా వెయిటేజ్ ప్రకారం జరగండి ఇక టూ మార్క్స్ దగ్గరకు వచ్చేస్తే చెప్పడానికి రాదు వెయిటేజ్ లేదు ఇక్కడ ఒకవేళ మనకు చూడండి ఇక్కడ మనకు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది క్వశ్చన్లు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా ఈ టెన్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో మొత్తం అన్ని చాప్టర్లు సిక్స్ చాప్టర్ నుంచి మనకు టెన్ క్వశ్చన్స్ వస్తాయి చాయిస్ లేదు మనము ఏ చాప్టర్ను వదిలిపెట్టినా కూడా మనకు ఆ చాప్టర్కి సంబంధించినటువంటి టూ మార్క్స్ పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనం అన్ని చాప్టర్లో ఉండే టూ మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేయాలి కవర్ చేయాలి అంటే మనం ఉన్నాయన్నీ చదవాలన్నా అలా ఏం లేదు రిపీట్గా మనకి ఏవైతే వస్తున్నాయో పాత క్వశ్చన్ పేపర్లో వాటిలో ఇంపార్టెంట్ ఏంటివి అని అవి మాత్రం చదువుకోవాలి మనం అలా అవి ఏమి ఇంపార్టెంట్ అనేటువంటిది మనము ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం చెప్పాను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు మెయిన్ ఇంపార్టెంట్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏంటివి అనేటువంటివి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చాప్టర్ వైజ్గా అంటే ఫస్ట్ చాప్టర్ సెకండ్ అలా చాప్టర్ వైజ్గా ఉన్న ఆరు చాప్టర్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వాటిని చూసుకుంటే మ్యాక్సిమం మనకు కవర్ అవుతాయి ఈ విధంగా ఇప్పుడు మాత్రం నేను ఒక ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ మాత్రమే మీకు వివరించిన టూ మార్క్స్ నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఇలా చదివితే మాత్రమే మనకు ఈ తక్కువ టైంలో స్కోర్ చేయడానికి అవకాశం ఉండొచ్చండి ఓకేనా మనము ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చదివినాం అనుకోండి మనకు ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తా తెలియక అవసరం లేని చాప్టర్ ఊకే చదివి అక్కడ బాధపడేది దానికంటే ఏది అవసరమో అది చదవడం ముఖ్యం ఓకేనా మీకు అర్థమైందనుకుంటా ఎయిట్ మార్క్స్ అంటే మాత్రం మీరు రెండు వానపామి నేర్చుకోవాలి డెఫినెట్గా ఒకటి వస్తుంది లేదు లాస్ట్ నీటిలో మూడు క్వశ్చన్ ఉంటాయి చూసుకోండి ఉష్ణోగ్రత ఒకటి నీరు ఒకటి ఆహార గొలుసులు ఒకటి మూడు చూసుకోండి డెఫినెట్గా ఒకటి వస్తుంది లేదు జీవుల జీవిత చక్రాలు నేర్చుకోండి ఒక ఐదు డెఫినెట్గా ఒకటి వస్తుంది ఇంతవరకే ట్రై రెండో సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి వచ్చేది ఒకటే క్వశ్చన్ కాబట్టి కొంచెం ఈ టైంలో పెద్దగా అవసరం లేదు వదిలిపెడితే బెటర్ మీరు ఒకటి ఎక్స్ట్రా నేర్చుకోవాలనుకుంటే జీవుల నుంచి నేర్చుకోండి ఈజీగా ఉంటుంది అన్ని జీవితక్ర లైఫ్ సైకిల్ అంటే మనం డయాగ్రామ్ నేర్చుకున్నాము జీవితక్రంధి అంటే మనకు ఆటోమేటిక్ అది రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫోర్త్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే నేను చెప్పిన ఫస్ట్ నువ్వు ఫోర్త్ యూనిట్స్ చదువుకో మూడు క్వశ్చన్లు వస్తాయని చెప్పాను తర్వాత ఫస్ట్ యూనిట్ చదువుకో రెండు క్వశ్చన్లు వస్తాయని చెప్పాను మనకు ఫోర్ మార్క్స్లో జనరల్గా డయాగ్రామ్స్ కూడా అడుగుతూ ఉంటాడు ఒక్కసారి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఒక్కసారి మనం ఏమేమి ఉంటాయనేది ఒకసారి చూసుకుంటే చూడండి ఇది ఆల్రెడీ ఎయిట్ మార్క్స్లో కవర్ అయిపోతాయి ఈ రెండు ఇవి కూడా చూడండి ఫోర్ మార్క్స్లో కవర్ అయితే మనం ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా ఇవి ఇది వచ్చేసి మనకు సెకండ్ యూనిట్లో ఉంటుంది మనం పెద్దగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వదిలిపెట్టాలని చెప్పిన కానీ ఒక్కసారి పటం చూసుకోండి నాడీకణం పటం నాటికాండం పటం చూసుకోండి డెఫినెట్గా మేబీ ఈ ఐదు పటాల నుంచి ఏదన్నా ఒక్కటి వచ్చినా కూడా మనకు డైగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే చాలు ఇవైతే ఎట్లయినా ప్రాక్టీస్ చేయాల్సిందే వానపామి రెండు కప్పై రెండు ఎందుకంటే ఫోర్ మార్క్స్లో ఇవి అంతర్భాగంగా ఉంటాయి కాబట్టి నేను దాంతోపాటు ఇది ఒక్కసారి చూసుకుంటే చాలు ఓకేనా ఇది మనకు ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ బ్లూ ప్రింట్ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనేటువంటి ప్లాన్తో మీకు ఇవ్వడం జరిగింది ఓకేనా నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తర్వాత బెల్ సింబల్ నొక్కండి ఇంకా ఏమైనా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినట్లయితే తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి డెఫినెట్గా నేను టూ మార్క్స్ సంబంధించి అప్లోడ్ చేస్తా ఇంకా ఎయిట్ మార్క్స్ సంబంధించినటువంటి కూడా ఆల్రెడీ నేను వీడియోలు తయారు చేసిన డిస్క్రిప్షన్లో లింకులు ఉంచుతుంది కొన్ని ఫోర్ మార్క్స్ ఆ తర్వాత ఎయిట్ మార్క్స్ లింకులు ఉంచుతా ఒకసారి అక్కడ చూసేయండి మీరు ఏమైనా చూడాలనుకుంటే ఆల్ ఆఫ్ యూ బాయ్ థ్యాంక్ యూ